జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ముందుగా 7 స్థాయి సంఘాల సభ్యుల ఎన్నిక నిర్వహించారు. అయితే ఎలాంటి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. मन की मुझे जिले में मन की मुख्य ड्रिंकिंग वाटर संबंधी इश्यूज मध्य मन की वेड स्कीम सर्टिफाइड स्कीम काव मन की सप्लाई बेटर इंका हाउस टू हाउस मन जलवीन इंप्लीमेंटेशन अवसर हो सो आदि एसी वाले नैसीसीटी ग्रामीण मंत्रालय पंचायत प्रति आग्रेशन अंदर हाउस टाप कनेक्शन मुख्यमंत्री कार्यक्रम सो दी अंदर मैं सभी कांग्रेस डेफिनेट अधिकारा डेफिनेट कल सपोर्ट तो कोऑपरेशन तो कल पे रेडी उधिकार अंदर कल पे जिला ग्रामीण मंत्री इंका मेट अभिवृद्धि अवकाश उ ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై జిల్లా పరిషత్ స్థానిక సంస్థల పరిపాలనలోకి అడుగుపెట్టిన వారికి శుభాభినందనలు తెలిపారు. ప్రజలంతా మన పట్ల నమ్మకంతో భరోసాతో గెలుపు అందించారని, కనివిని ఎరుగని రీతిలో 62 మంది సభ్యులు వైఎస్ఆర్సీపీ వారే గెలుపొందడం జరిగిందని, వారి నమ్మకం సడలకుండా పనిచేయాలని సూచించారు. वारी वारी पैध समस्या विविध शाखा संबंधी समस्या मरी सवेश दृष्टि की तस्क्रम जो मेरी वाट परकर मरी अधिकार आदेश जो मुख्य व्यवसाय रहा संबंधी यह मध्य संभव तुफा को दबे ये पटलो आ पटल नष्टपरहार एला अलसत्व लेकिन प्रभुत् निवेदक पंप मरी वाटम मरी नष्टपरहारावानी आ पटल नष्टपरहार एला अलसत्व लेकिन प्रभुत् निवेदक पंप मरी वाटम मरी नष्टपरहारावानी मरी सवेश द्वारा और तीर्मा पंप मरी केंद्र प्रभुत् दृष्टि की नष्टपरहार विवरा केन्द्र प्रभुत् नष्टपरहारावानी सवेश तीर्मा अलागे मैं एनआरजीएस संबंधी उपाधि हर पत्र संबंधी पन मैं सवेश अलागे गत प्रभुत् जगह एवं अवकतवको मरुद्ल के संबंधी वाट निर्माण संबंधी ना अंशाल गौरव शासन सभ्यु गौरव डिप्यूटीसी मेंबर मैं अलागे एमपीपी प्रस्ताव जरूरी सदरी अधिकार चर्यतीवानी निवेद समर्पित मैं आदेश जरूरी ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో గత 5 ఏళ్లతో పోలిస్తే మెరుగ్గా ఉందన్నారు. వ్యాపారం, సంక్షేమం, అభివృద్ధి అనేది అన్ని రంగాలపై ప్రభావం చూపుతోందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష పార్టీ మునికి కూడా లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై నమ్మకంతో మొత్తం అధికార పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది. దానికి తగినట్టుగా ప్రజలకు మరింత బాధ్యతగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా డిప్యూటీసీ సభ్యులందరూ కూడా ఎంపీలందరూ కూడా ప్రత్యేకించి మహిళా సభ్యులు చాలా ప్రోయాక్టివ్గా ఉండి ప్రతి సమస్యని లేవనెత్తి మొదటిసారి మీటింగ్ అనేది కూడా లేకోకుండా ఎంతో అనుకూస్తుల్లాగా ప్రతి సమస్యని లేవనెత్తి అధికారులకు తీసుకొచ్చి పరిష్కార దిశగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ప్రతి సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఏవైతే సమస్యల్ని సభ్యులు లేవనెత్తినారో వాటన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి సంబంధించిన అధికారులు తట్టుకోకుండా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారి, మంత్రి గారి, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సమస్యను పరిష్కరించి
ఈ అనంతపురం జిల్లాని అభివృద్ధి వైపు తీసుకొని పోవడంతో పాటు గౌరవ సభ్యులందరికీ కూడా వాళ్ళని మరింత ప్రోత్సహించి మరింత వాళ్ళకి కూడా ఇంకొకరి ట్రైనింగ్ కూడా ఇచ్చి మరింత బాగా ప్రజలకు సేవ చేసే దిశగా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.